ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు 10/10 మార్కులు వస్తే 100,000 రూపాయలు బహుమానం అందజేస్తామని ఆలివ్ స్వీట్స్ అధినేత దొరరాజు తెలిపారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని 14 పాఠశాలలకు సంబంధించిన ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులతో ఆదివారం తబలా హోటల్లో వారిని సన్మానించి నగదు అందించారు. ఈ సందర్భంగా మిషన్ 10/10 కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల పట్టుదలతో కృషితో చదివితే ఉన్నత శిఖరాలకు ఎదగవచ్చని, ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు తన వంతు ప్రోత్సాహం అందిస్తూ ముందుకు నడిపిస్తున్న ఆలివ్ స్వీట్స్ అధినేత దొరరాజుని ఎమ్మెల్యే కృష్ణారావు అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఏ ఇబ్బందులు ఉన్నా అండగా నిలబడతామన్నారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అదేవిధంగా ఆలివ్ స్వీట్స్ అధినేత దొరరాజు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు ప్రోత్సహించేందుకు తన తరపున ఎవరైతే 10/10 సాధిస్తారో వారికి 100,000 రూపాయలు ఇస్తామని గతంలోనే చెప్పామని, ఈ పరంపర ఎప్పటికీ కొనసాగుతుందని వివరించారు. ఈ విద్యా సంవత్సరంలో అత్యధికంగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు 1,60,000 రూపాయలు ప్రోత్సాహం అందించారు. జ్యోతిక సన్మానం జరుగుతుంది. తర్వాత నాజిమా బేగం, ఎండి నజీర్, పర్వీన్ బేగం, తర్వాత కిరణ్ జ్యోతి అస్మత్ పేట్ నుంచి, కిరణ్ జ్యోతి రాము సుజాత, కిరణ్ జ్యోతి అస్మత్ పేట్, జ్యోతిక నజీర్, పర్వీన్ బేగం ముందుకు రండమ్మా. పర్వీన్ ముందుకు రండి. తల్లిదండ్రులు వచ్చారు, హెచ్ఎం గారు మరియు గైడ్ టీచర్. తర్వాత దిలీప్ కుమార్ స్టేజ్ దగ్గరికి వచ్చామా. బాలలక్ష్మణ్ దిలీప్ కుమార్ హెచ్ఎం టీచర్ అండ్ పేరెంట్స్. భగత్ సింగ్ నగర్ సార్, లాస్ట్ టైం ఎన్నిరోజా స్కూల్ మన మండలి కాదు కానీ పోటీలో ఉన్నారన్నారు. దొరరాజు గారు పెద్ద మనసు చేసుకొని వారిని కూడా ఆహ్వానించి ఈ ఒక మండలంలో వేరే మండలంలో ఒక స్కూల్ కూడా అవార్డు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మా మీద ప్రేమతో అని చెప్పడానికి అంటే పిల్లల మీద ప్రేమతో ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి శ్రీ మాధవరం కృష్ణారావు గారు ఎమ్మెల్యే గారికి మా హృదయపూర్వక నమస్సుమాంజలి, అలాగే సుస్వాగతం కూడా. అలాగే ఈ కార్యక్రమం మేము పెడతామనగానే సపోర్ట్ చేసినటువంటి డిఈఓ గారికి, విజయ కుమారి గారికి, మరియు మన ఎంఈఓ గారు హరిశ్చంద్ర గారికి, అలాగే కిషన్ రావు గారికి, ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పద్మజ మేడం, వీరందరికీ కూడా స్వాగతం. ఆదివారం అయినప్పటికీ కూడా పొద్దున్నే లేచి 9 గంటలకు ఇక్కడ వచ్చేసిన పిల్లలకి, వాళ్ళని తీసుకొచ్చిన టీచర్లు అందరికీ కూడా హృదయపూర్వక సుస్వాగత సుమాంజలి. ఈరోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నా కానీ ఒక ఇంత వెలితైతే నా మనసులో ఉండిపోయింది. ఎందుకంటే ఏ ఉద్దేశంతో అయితే ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటి ఇక్కడ మొదలుపెట్టామో అది నెక్స్ట్ ఇయర్ 10/10 ఇద్దరు సాధించి 0 లక్ష రూపాయలు గెలుచుకున్నారు. మరి అంత అంగరంగ వైభవంగా లాస్ట్ టైం ఎన్కేఆర్ రావడంలో చాలా బాగా జరిగింది ఆ ప్రోగ్రామ్. దానికి అంతమందిని ఆహ్వానించి అంతమందిని ఇన్స్పైర్ చేసి నిజంగా చెప్పాలంటే టీచర్స్ పడిన కృషి కానీ కష్టం కానీ ఎనలేనిది. అంత పడితే ఎవరికి కూడా ఈ సంవత్సరం 10/10 రాకపోవడం అనేది ఇది తప్పనిసరిగా చాలా నిరుత్సాహపరిచిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడో పేపర్లో ప్రాబ్లమో ఏ ప్రాబ్లమో కనీసం ఒకరికో ఇద్దరికి వచ్చినా కూడా చాలా సంతోషించేవాళ్ళం. దీన్ని మీరందరూ కూడా కసిగా తీసుకొని ఈ సంవత్సరం విద్యార్థులు బాగా కష్టపడి కనీసం స్కూల్కు కూడా 10/10 రావాలని ఆశిస్తున్నాను. ఎట్టి ఇలా చప్పగా జరగడానికి వీల్లేదు. నెక్స్ట్ మీటింగ్ కనీసం 5-6 లక్షల రూపాయలు తీసుకుంటే మాకు హ్యాపీగా ఉంటుంది ప్రోగ్రామ్ పెట్టేందుకు. ఓకే, సో నెక్స్ట్ టైము 10/10 తప్పనిసరిగా రావాలని
కోరుతున్నాను. అలాగే ఈ ఈ కాన్సెప్ట్ ఇక్కడ పెట్టడానికి ఈ 3 సంవత్సరాలుగా ఇది నడిపించడానికి ముఖ్య కారకులు ఎవరన్నా ఉన్నారంటే అది మన ఎమ్మెల్యే మాధవరామ కృష్ణారావు గారే. ఎందుకంటే ఆయన దగ్గరికి నేను వెళ్తూ ఉన్నప్పుడు మా స్టూడెంట్స్ కోసం ఏమైనా చేద్దాం వదరాదు అని అన్నప్పుడు సరే ఈ కాన్సెప్ట్ గురించి చెప్పగానే వెంటనే ఆగమేగా మీద ఎంఈఓ గారిని అప్పుడు డిఈఓ గారిని పిలిపించి ఇట్లా ప్రోగ్రామ్ దొరదా చేస్తాడు మీరు సపోర్ట్ చేయండి అంటారు. అది గొప్ప విషయం. నిజంగా తెలంగాణ గురించి చెప్పాలంటే తెలంగాణ మొత్తం మీద అత్యంత అదృష్టవంతులైనటువంటి ప్రజలు ఎవరైనా ఉన్నారంటే అది కూగడిపల్లి ప్రజలే. ఎందుకంటే మాధవరావు కృష్ణారావు గారు లాంటి ఎమ్మెల్యే మనకి దొరకడం చాలా అదృష్టం. ప్రతిరోజు 6 గంటలకల్లా ప్రజల కోసం సిద్ధమై ఉండే వన్ అండ్ ఓన్లీ ఎమ్మెల్యే ఈ తెలుగు రాష్ట్రంలో మాధవరావు కృష్ణారావు గారు ఒక్కడే. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా సాధారణంగా ఆహ్వానించి వాళ్ళ పనులను వెంటనే రాసుకొని చేసి అయ్యా మీ పని అయిపోయిందని చెప్పి ఫాలోఅప్ చేసే వన్ అండ్ ఓన్లీ ఎమ్మెల్యే మరి మాధవరావు కృష్ణారావు. 10 బై 10 లక్షల్లో ఇచ్చినట్టే మీకు ఆనందపడే, కానీ ఇంకా ఎంకరేజ్ చేయాలి, పిల్లలని ముందు నడపాలన్నటువంటి ఆలోచనతోనే ధర్మరాజు గారు నిజంగా అంత పెద్ద మనసు చేసుకొని ఇలా మీ దగ్గరకు వచ్చి మీకు ఇచ్చి అది కూడా భోజనం పెట్టించు తల్లిని భోజనం పెట్టే విధంగా ఆయన చేస్తున్నట్టే అటువంటి దాతలు చాలా మంది ముందున్నారు. నేను చేపించే పాత్రలను తీసుకుంటాను. అదేవిధంగా ముషాపేట కూడా 2 స్కూల్స్ ఉన్నాయి, దానికి 2 ఎకరాలు అలాట్ చేశాం, అఫీషియల్గా మీకు హ్యాండ్ చేశాం. ఎవరైతే దాతకు ఇలా మేము మెగావాళ్ళతో మాట్లాడాం, మెగావాళ్ళు మాట్లాడినప్పుడు మేమంటాం మెగావాళ్ళు 2.5 కోట్లు పెట్టి ప్లాన్ ప్రకారం నేను బిల్డింగ్ కట్టిస్తా అంటాడు. మీరు ఏం చేయాలి, పర్మిషన్ ఎలా అవుతా మీరు వాళ్ళు ఆ తీసుకొచ్చేది ఎస్ మీరు కట్టేయండి అని చెప్పేసి ఒక లెటర్ తీసుకుని వాళ్ళ దగ్గర మీరు పర్మిషన్ ఇవ్వండి. మీకు రేపు కాదు 10 రోజుల్లో నేను ఎమ్మెల్యేని మాటిస్తున్నా, నీకు స్కూల్ బ్రహ్మాండంగా జిల్లా పరిషత్ స్కూల్ కట్టించే బాధ్యత నాది, గవర్నమెంట్ అప్పుడు అవసరం లేదు, నా ఫ్రెండ్స్ నేను కట్టిస్తాను, గవర్నమెంట్ నుంచి నిధులు ఏమైనా తీసుకున్నాను తప్ప అటువంటి బిల్డింగ్స్ కట్టించాలి. ఇప్పటికి ఎన్నో కట్టించాలి, మళ్ళీ కట్టిస్తాం. ఇప్పుడు ఇంద్రనగర్లో 1000 గదాలు ఇచ్చాం, అది కూడా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఈ రోజు వరకు మరి అక్కడ ఉన్న టీచర్స్తో మాట్లాడాలి, అక్కడ 1000 ఏడాది ఈ రోజు సుమారుగా 10 కోట్ల ప్రాపర్టీ మెయిన్ రోడ్ మీద తీసిపెట్టాలి. దానికి మీరు నా ఫండ్ ఉండదు, మీ దగ్గర మైనింగ్ ఫండ్స్ ఉంటుంది, మీ కలెక్టర్ గారి దగ్గర మైనింగ్ ఫండ్స్ సుమారుగా సంవత్సరానికి 5 కోట్లు 10 కోట్లు ఉంటుంది. మైనింగ్ ఫండ్స్ అంతా కూడా స్కూల్లో డైవర్ట్ చేయమంటే మైనింగ్ ఫండ్స్ దేనికో దానికి వచ్చేదానికన్నా ఖచ్చితంగా ఇవ్వండి. సిఎల్సీ ఫండ్ ఉంటుంది, చాలా మంది మీ ఇండస్ట్రీస్ వాళ్ళు ముందుకు వస్తున్నారు, సార్ మేము స్కూల్ కట్టిస్తాం, మేము అది కట్టిస్తాం స్కూల్లో, చాలా మంది ముందుకు వస్తున్నాం, చాలా మంది నా దగ్గరకు వచ్చినప్పుడు అదే చెప్తాను. ఎవరైనా సాయం చేయమని అడిగినప్పుడు ఫస్ట్ స్కూల్కే సాయం చేయండి, హాస్పిటల్కే సాయం చేయండి, 2 తప్పక వేరే సాయం చేయాలి ఓపెన్ చెప్తాను. కొంతమంది స్కూల్ అడాప్ట్ చేసుకున్నారు, ఇంత విద్యార్థులు ఇస్తున్నారు, చాలా మంది నాకు సేవల కంపెనీకి వస్తున్నా బడ్డేగా, చాలా మంది మా ఫ్రెండ్స్ మాకు ఉన్నటువంటి వాళ్ళు నేను ఒకటే చెప్పాను అందరు, నువ్వు నాకు సేవలు తీసుకురావద్దు, బొకే తీసుకురావద్దు, నాకు బుక్కులు తీసుకురండి, ఆ బుక్కులు తీసుకొచ్చి నాకు ఇవ్వండి, అదే పేద విద్యార్థులకు ఇస్తారని చెప్పి ప్రతి సంవత్సరం 40-50 వేల బుక్కులు నా బడ్డే నాడు వస్తాయి. ఆ బుక్కులే ఈ రోజు నాడు బ్యాగ్లో పెట్టి ఆ బుక్కులు మీకు ఇస్తా ఉన్నాను. అందుంచే శాలం అనేటటువంటిది ఎప్పుడు కూడా అవాయిడ్ చేయమని చెప్తా ఉన్నాను. మనల్ని ఏం చేస్తారు టీచర్స్ కూడా, మనం ఎన్నిసార్లు చెప్పినప్పుడు కూడా మీరు నాకు శాలం కాపుతున్నారు, మెసేజ్ రాకపోతుంది, మీరు కూడా నాకు బుక్కులు ఏంటి కావాలండి ఎమ్మెల్యే గారు వస్తారు, ఈ బొక్కే మనకు అవసరమో దీనికి 400 రూపాయలు 400 పెడితే కనీసం 10 బుక్కులు వస్తాయి, దీన్ని 2 నిమిషాలు ఉంచుకో. మీరు బుక్కు వేయండి, ఖచ్చితంగా నిరుపేద బిడ్డలకు బుక్కులు ఇద్దాం, పెన్నులు ఇద్దాం, పెన్సిల్ ఇద్దాం, ఆదుకుందాం, మనకున్నటువంటి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా కుక్కడపల్లి కాన్సెస్లో 11,000 మంది విద్యార్థులు ఉన్నారు, ఇంకా పెంచుకునే ప్రయత్నం చేద్దాం. స్కూల్స్ ఎక్కడెక్కడైతే పిచ్చినటువంటి స్కూల్స్ ఉన్నాయో వారం లోపల మన ఇద్దరం కలిసి 10 స్కూల్కి నన్ను తీసుకెళ్ళండి. అక్కడ బాత్రూమ్ లేకపోతే బాత్రూమ్, అక్కడ ఏవైతే అడిగిన టీవీస్ ఏమో టీవీ ఉందో మలకురాజు దొరరాజు గారు నేను కలిసి ఆ 12 టీవీలు ఒకటే రోజు అన్ని స్కూళ్ళలో పెట్టిస్తా, ఒక 1 వీక్ 10 డేస్ ఒకటే నేను ఇప్పిస్తా. పిల్లలకు తెప్పించే భారత 5 రూపాయలు ఖర్చు ఇస్తాను, మంచి పండుగ మీరు ముందుకు రండి, కానీ పర్మిషన్ చేసే భారత మాత్రం ఎక్కువగా తీసుకోవాలి సార్, మీదే బాధ్యత. డివో చెప్పి ఇన్స్పెక్టేషన్ ఆగింది, ఒకసారి చెప్పి ఈ సాహసాలు వచ్చిన దొరరాజు గారు కూడా చెప్పిన తల్లి మా తీసుకురండి, ఇదే మీటింగ్ లో చెప్పాను, ఈడే కూర్చోండి, నీకు నీ నేనేదే స్పీచ్ చెప్పిన లాస్ట్ అదే స్పీచ్ లో చెప్పాను, కానీ నాకు ఇప్పటిక స్కూల్ బిల్డింగ్ లో ఎక్కువటేమని చెప్పి మా పిల్లలు కూడా వేయించింది అతను ఎక్కువ చిన్న చిన్న పిల్లలు బ్యాంక్ చేస్తారు మా సార్ పట్టుకునే సందర్భం కూడా మన ఎలక్షన్ వచ్చాయి హైదరాబాద్ నగరంలో హైయెస్ట్ మెజారిటీ మాధవరావు కృష్ణారావు వచ్చింది మన గారు
బీద ప్రజలకు సహాయం చేస్తే, బీద వాళ్ళకి ఏదైనా 10 రూపాయలు సహాయం చేస్తే, అలా ప్రాణం ఉన్న వాళ్ళకి మనం ఆదుకుంటారు దొరబాదు గారు, వాళ్ళ దీవెనలు వాళ్ళ ఆశీర్వాదాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఇద్దరు సెలవు స్టార్ట్ చేయి చేయగలరు.